వెల్కమ్ టు ఎస్పీ మీడియా. ఈరోజు నేను మీకోసం ఒకటి తీసుకొచ్చేసాను. అదేంటి అంటే, యాక్చువల్లీ మొన్న మా మమ్మీకి కాళ్ళకు దెబ్బ తగిలింది, చాలా బాగా తగిలింది. బ్లడ్ అయితే మామూలుగా రాలేదు, కిచెన్లో అయితే డ్రాప్స్, బ్లడ్ డ్రాప్స్. అది ఎలా జరిగింది తెలుసా మీకు? అప్పుడేం మేము వీడియో తీయలేదు కదా, యాక్చువల్లీ చాలా తగిలింది. అది ఎలా అయిందో చూపిస్తాను మీకు. అసలు ఇప్పుడు మా మమ్మీ కిచెన్లో వంట చేస్తుంది, నేను మా మమ్మీ ఎలా జరిగింది అన్నీ చూపిస్తాను మీకు. ఇంకో విషయం అండి, విషయాన్ని ఎందుకన్నానంటే మా మమ్మీకి నేను ఈ వీడియో చేస్తున్నది తెలీదు. చూడండి పాపం మా మామ్ ఎలా నడుస్తున్నారో. ఇంకా ఇదిగోండి ఇప్పుడే కిచెన్లోకి వచ్చి వీడియో చేస్తున్నాను. ఇదిగోండి మా మమ్మీ వంటలో బిజీగా ఉంది, చూపిస్తున్నాను. ఇది ఒక గిన్నె ఆనియన్ది, ఇంకోటి మ్యాంగో డ్రై ఫ్రూట్ది. సో ఆ ఆనియన్ది ఇలా తీస్తుంది అమ్మ, తీసేటప్పుడు పక్కన ఒక జాడీ ఉండే, అది మా మమ్మీకి తెలియదు జాడీ ఉన్నట్టు, అది గాజుది. సో అది ఇలా తీస్తుంటే జాడీ కింద పడింది. ఇలా కింద పడిన తర్వాత మా మమ్మీ ఇంకొక అడుగు ముందుకేసింది, ఎందుకంటే అది సగం ఇలా తీస్తుంటే పడిపోయింది కదా, కింద చూసి మళ్ళీ అది తీసుకుని ఇలా కాలు ముందు పెట్టేసరికి కాళ్ళకు గుచ్చుకుందన్నమాట. సో అది గుచ్చుకునేసరికి అక్కడ ఎంత బ్లీడింగ్, ఇక్కడ కిచెన్లో కొన్ని డ్రాప్స్ పడే బ్లీడింగ్ది. అప్పుడు ఇంకేమైంది, ఇలా ఇక్కడికి వచ్చేసి ఇలా కూర్చుని హాసిని హాసిని ఒకసారి ఇట్రా అని పిలిచింది. అయితే నేనేమన్నాను, ఆమా వస్తున్నాను ఆగు, నేను ఇక్కడ అది చూస్తున్నాను అన్నాను. నేను అప్పుడు వేరే పనిలో ఉన్నాను, అంటే బుక్స్ ఏదో చదువుకుంటున్నాను. అప్పుడు ఇలా పట్టుకుంది, అప్పుడు నేను షాక్, అసలు అయ్యో అమ్మ ఏమైంది మా, అసలు ఇంత బ్లడ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి. సో ఇంకా అలా జరిగిందనమాట. ఇంకా కాళ్ళకి ఎంత బ్లడ్ అంటే అబ్బో ఐ కెనాట్ సీ, నాకైతే ఎంత ఏడుపు వచ్చింది. ఇంకా దాని తర్వాత పసుపు పెట్టేశాను, ఇక్కడ బాగా బ్లీడ్ కానింది. ఇంకా దాని మీద కొన్ని వాటర్ పోసి పసుపు పెట్టి ఒక బట్ట కట్టింది. ఆ బట్ట కట్టిన తర్వాత ఇంకా బ్లీడింగ్ అవుతుంది, ఇంకేం చేయలేం కదా. దాని తర్వాత ఇంకా ఏం చేయలేక మళ్ళీ దాని మీద ఎక్కువ పసుపు పెట్టేసి ఇలా ఇలా చేసేసాము. అంటే మళ్ళీ క్లాత్తో కట్టాము. చూడండి మా మమ్మీ ఇప్పుడు పడుకుంది బ్యాండేజ్ కట్టి. ఇది నిన్నటి వీడియో, చూడండి పడుకుంది. సో చూశారు కదా ఇప్పుడు మమ్మీ పడుకుంది. ఇంకా దాని తర్వాత బ్లడ్ ఇలా అని అంది, అది ముందుది వీడియో, అది కూడా మీకు యాడ్ చేస్తాను దీనిలోకి. చూడండి గాయ్స్ బ్లీడింగ్ ఎలా కారిపోతుందో. ముందే పసుపు పెట్టాము బ్లీడింగ్ ఎక్కువ వస్తుంది అని. పసుపు పెట్టాక బ్యాండేజ్ కడదామంటే ఒక బట్టలా కట్టాము, ఆ బట్ట తీసి మళ్ళీ వేరే బ్యాండేజ్ కడదామంటే బ్లీడింగ్ వస్తూనే ఉంది వస్తూనే ఉంది. కానీ పాపం, అందుకే జాగ్రత్త, మీరు కూడా, ప్రతి మమ్మీకి చెప్తున్నాను నేను ఇది. అమ్మో బాబోయ్, ఇంకా నేనేం చెప్పాలనుకున్నానంటే ప్రతి మదర్కి చెప్తున్నాను, మదర్కనే కాదు ఫాదర్స్ కూడా అప్పుడప్పుడు చేస్తారు ఉంట. సో నేనేం చెప్తున్నానంటే, మీ దగ్గర ప్లేస్ లేదంటే అలా అతక మీద పెట్టుకోండి, కానీ మాకు ప్లేస్ ఉంది. యాక్చువల్లీ ఆ రోజు ఎందుకు అలా పెట్టిందో కూడా నాకు తెలీదు. సో ఈ మమ్మీ వీడియో మా మమ్మీ చూస్తే నాకు భయం, మళ్ళీ నన్ను ఏమని అంటదో ఏమో అని. సరే మా డా అందరికీ, ఫాదర్స్కి మదర్స్కి ఎవరైతే కిచెన్లో వంట చేస్తారో అందరికీ చెప్తున్నాను, అలా ఏమైనా ఉంటే చూసుకోండి. అసలు ఆ మొన్న బ్లడ్ ఎలా కారిందంటే ఐ కెనాట్ సీ, అమ్మో చాలా భయంకరంగా. సో జాగ్రత్త. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మర్చిపోదు. బెల్ అకౌంట్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేస్తాను, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, కేర్ఫుల్గా.